గత కొన్ని రోజులుగా కర్నూలులో కురుస్తున్నటువంటి వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్నూలు జిల్లా యమగురు నియోజకవర్గ పరిధిలోని కట్టిమెట్ల నాగలాపురం గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలకు వాగువంకలు పొంగడంతో నరసింహుడు అనే ఉల్లి రైతు పంట పూర్తిగా నీటిలో మురిగింది. దాదాపు 16 ఎకరాల్లో ఉల్లిగడ్డలు సదలు వంక నీటి ప్రవాహానికి పూర్తిగా కొట్టుకనిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అకాల వర్షాలతో చేతుకొచ్చిన ఉల్లి పంట వంకనీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందని, భారీగా పెట్టుబడులు పెట్టి చేతికొచ్చిన పంట నీటి పాలైందని, ప్రభుత్వమే పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సార్, నేను ఉల్లిగడ్డ ఎకనార ఉల్లిగడ్డ గడ్డ పెట్టిన సార్, పెరిగినా సార్, పెరిగినాక వరద వాన వర్షం ఎక్కువే వాళ్ళని మొత్తం మీద మేము 18 మంది కూలీలను పెట్టి పెరికిచ్చి కోతామని మెట్లు పన్నెండు వర్షం వచ్చి వంక వచ్చి మొత్తం కొట్టుకుంది సార్. ఇది దీనికి దాదాపు అంటే 70,000 దాకా పెట్టుబడి అయింది సార్. దీనికి మేము చాలా దెబ్బన నష్టపోతున్నాం సార్. ఇది అప్పులు మాకు అంత అప్పులు కూడా చాలా బిల్లైన సార్. దీనివల్ల ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మేము ఇక్కడ రాళ్ళదొడ్డి గ్రామంలో ఎకర్నార పొలం ఉంది మాకు. దాంట్లో ఉల్లిగడ్డ పెట్టినాము. మొత్తం చేతికి పంట వస్తున్నానగానే నిన్న కూలలో పెట్టి 2 రోజులు ఎండ బాగా ఎలుతిరిచింది. అందువల్లనే నిన్న కూలలను తొలకొచ్చుకొని కెన్నగా గడ్డల పీరికి ఆరగడ్డకేసుకున్నాము. కొద్దిగా వర్షం వలన తిరిగి ఇంటికి వెళ్ళాము రాత్రి 7 గంటలప్పుడు. మేము పొద్దున వస్తే పాటికి మొత్తం వర్షం వచ్చి పై నుండి వంక వచ్చి మొత్తం ఒక గడ్డ కానీ లేకుండా చేసింది. మేము వచ్చే పాటికి ఒక గడ్డ చేనులో లేకుండా అయిపోయింది సార్. మాకు ప్రభుత్వమే మాకు సాయం చేయాలి, మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. అప్పుల బాధతో మొత్తం రోడ్డు మీదకి వస్తాము ఈ వైరస్లోనూ. మమ్మల్ని మీద ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్.